శ్రీ గురుభ్యో నమః. ఈ 2021 సెప్టెంబర్ నెలలో మీనరాశి వారి యొక్క గోచార మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేసుకుందాం. మొత్తం మీద గ్రహముల యొక్క సంచార కాలాన్ని పరిశీలించగా ఈ 2021 సెప్టెంబర్ నెలలో మీనరాశి వారికి పరమాద్భుతంగా ఉండబోతోంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ మీనరాశికి చెందిన వ్యక్తులు జీవిత సత్యం అనేటువంటిది తెలుసుకునేందుకు చాలా వరకు గ్రహముల యొక్క సంచార కాలం గోచరిస్తున్నది. అంటే జీవిత సత్యం అంటే పరమావధి అంటూ ఉంటాం. నేను ఏం పని చేస్తే బాగుంటుంది, ఎందుకు చేయాలి, ఎందుకు చేయకూడదు, ఏ పని చేయడం వల్ల నాకు ఎంతవరకు ఉపయోగం ఉన్నది, ఎవరి కోసం పనిచేయాలి, నేనంటే ఏమిటి, అంటే తన అంటే నేను అనేటువంటి పరిస్థితి గురించి పూర్తిగా తెలుసుకోవడానికి జ్ఞానము అంటూ అటువంటి జ్ఞాన సంపన్నత కలిగిన లక్షణాలు ఇక సెప్టెంబర్ మాసంలో మీనరాశి వారికి కలిగేటువంటి మహత్తర అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తున్నది. ఈ యొక్క మీనరాశికి చెందిన వ్యక్తులు మీకు సంబంధించిన ముఖ్యమైన పనులని కూడా సుమారుగా ఈ సెప్టెంబరు 17వ తారీఖు లోపల పూర్తి చేసుకోగలిగితే ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సజావుగా సాగిపోయేటువంటి అవకాశము చాలా స్పష్టంగా గోచరిస్తున్నది. సెప్టెంబరు 17వ తారీఖు దాటిన తర్వాత ఇక్కడ 6వ ఇంట సంచారం చేసేటువంటి రవి 7వ వీలుగా చెప్పుకునేటువంటి కన్యారాశిలోకి కుజుడితో కూడా కలిసి, ధన కుటుంబకారణ కుజుడితో కూడా కలిసి, బుధుడితో కూడా కలిసి సంచారం చేయటము ఇక్కడ మిశ్రమ ఫలితాలు వచ్చేలా చేస్తున్నాడు. గురుబలము అనేటువంటిది లాభస్థానంగా చెప్పినటువంటి నీచస్థానంలోకి మకర రాశిలోకి గురుడు ప్రవేశించేసి 14వ తారీఖు నుంచి సంచారం చేస్తూ ఉన్నప్పటికీ కూడా గోచారం ప్రకారంగా లాభస్థానంలో సంచారం చేసేటువంటి గురుడు యోగ్యమైన ఫలితాలు ఇవ్వచ్చు, కానీ ఇక్కడ మరీ అంత మూర్తిమంతుడు కాని కారణం చేత సామాన్యమైన ఫలితాలు ఇస్తున్నాడు అని చెప్పుకోవచ్చు. ఈ మీనరాశి వారికి శని యొక్క అనుకూలత చాలా అత్యంత అద్భుతంగా ఉంది, శని రాహుకేతువులు అని చెప్పుకోవచ్చు. అలాగే అష్టమాధిపతి అష్టమ స్థానంలో సంచరించిన శుక్రుడి యొక్క అనుకూలత కూడా అత్యంత అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ శని, రాహు, కేతు, శుక్రగ్రహాలు ఇవి చాలా వరకు యోగిస్తున్నాయి మీ డ్రీమ్స్, మీ కలలు నెరవేర్చుకోవడానికి. ఇది చాలా శుభమాసంగా చెప్పుకోవచ్చు సెప్టెంబర్ మాసము ఈ యొక్క మీనరాశి వారికి. అందులోనూ 17వ తారీఖు లోపల రవి మారకుండగా ముందు ఈ సమయం ఏదైతే ఉందో ఇది మరింత అనుకూలమైన రోజులుగా చెప్పుకోవచ్చు. కాబట్టి ముఖ్యమైన పనులు ఏదైనా ప్రారంభం చేయాలి, ఇది నా కోసం ఉపయోగపడుతుంది, నా కుటుంబానికి అంటే ఇంటికి సంబంధించి కానీ, వ్యాపారాలకు సంబంధించి కానీ, ఉద్యోగానికి సంబంధించి కానీ, వ్యవసాయానికి సంబంధించి కానీ, విదేశీ ప్రయాణాలకి సంబంధించి కానీ, ఏదైనా సరే మీ మనసులో తలుచుకున్నటువంటి వృత్తి వ్యాపార వ్యవహారాలకి సంబంధించి దేని గురించి అయినా సరే, అలాగే ప్రేమ వ్యవహారాలకు సంబంధించి కూడా, లవ్ అండ్ అఫెక్షన్స్ బాండింగ్కి సంబంధించిన విషయాలు కూడా, బంధుత్వాలకి సంబంధించిన విషయాల్లో కూడా 17వ తారీఖు లోపల మీరు ఎవరికైనా వ్యక్తపరిచినా, ప్రారంభాలు చేసినా, వాటికి సంబంధించి ఒక అడుగు ముందుకు వేసినా ఇది చాలా సర్వశుభాలను కలిగిస్తుంది సుమా అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మీనరాశికి చెందిన వ్యక్తులు సప్తమ కేంద్ర స్థానమునందు షష్టాధిపతి, ధన కుటుంబ కారకుడు, అలాగే భాగ్యాధిపతి, అలాగే సప్తమాధిపతి అయినటువంటి ఈ యొక్క బుధుడు, రవి, కుజులు ఈ మూడు గ్రహాల కలియక శుభాశుభ మిశ్రమ ఫలితాన్ని గోచరింపచేస్తూ కొంచెం ఇబ్బందికర వాతావరణాన్ని, భార్యాభర్తల మధ్యన అనుకూలతలతో కూడినటువంటి వాగ్వివాదాలు బాగా ఉంటుంది, అలాగని అనవసరంగా సమయం సందర్భాలు పూర్తిగా అనుకూలంగా లేని కారణం చేత ఎంత మంచి అండర్స్టాండింగ్స్ ఉన్నప్పటికీ కూడా ఏదో రకంగా అపోహలు అపార్థాలు చేసుకుని ఒకరినొకరు అంటే మీ మాటకి ఎదురు చెప్పుకునేలాగా ఉండేటువంటి పరిస్థితులు కొంచెం గోచరిస్తున్నాయి. ఇది కొంచెం అర్థం చేసుకోవాల్సిందిగా నేనైతే ప్రత్యేకించి మరీ తెలియజేస్తున్నాను. ఇంకా కనుక చూసుకుంటూ ఉంటే వ్యాపార వర్గాల్లో కనుక వాళ్ళు చూసుకుంటే కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. అంటే వ్యాపార వర్గాల్లో ఉండేటువంటి మీనరాశికి చెందిన వ్యక్తులు ఎవరైతే ఉంటూ ఉంటారో
ప్రభుత్వ మూలక షష్టాధిపతి ఇక్కడ భాగ్యాధిపతితో కలవడం రవి కుజులు. సప్తమ కేంద్రాధిపతి భాగ్యాధిపతి షష్టాధిపతి వీళ్ళతో కలవటం. ఇలా కలుస్తున్న కారణం చేత అష్టమ స్థానం ముందు శుక్రుని యొక్క సంచారం ఆరోగ్యపరంగా బాగుంటుంది, బాగోదు అని కాదు, కాకపోతే కొంచెం గ్యాస్ట్రిక్ ఉదర సంబంధమైన సమస్యలు, ఆందోళన కలిగించేటువంటి విషయాలు వినవలసిన రావటం, ఆందోళన కలిగేటువంటి పరిస్థితులు కూడా ఉండటం, కొద్దిగా టెన్షన్కి లోనేటువంటి వాతావరణం గోచరిస్తున్నది. ప్రభుత్వ పరంగా ఏదో రకంగా అధికారుల యొక్క బెడదలు, వాళ్ళు కూడా మిమ్మల్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నాలు చేయడంలో కొంచెం సాహసిస్తారు సుమా అని చెప్పి అని ఈ యొక్క మీనరాశి వారు ఈ సెప్టెంబర్ మాస ఫలితాల రూపంలో గుర్తుంచుకోవాల్సిందిగా ప్రత్యేకంగా మరీ తెలియజేస్తున్నాను. ఇది సెప్టెంబర్ 17వ తారీఖు దాటిన తర్వాత ఇటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. ఆరోగ్యపరంగా కూడా చాలా కేర్ఫుల్గా ఉండండి. ఆరోగ్యం అనేటువంటిది అంటే ఇక్కడ నుంచి ఎప్పుడైతే మీకు రేపు రాబోయే రోజుల్లో ఎయిర్ నడిసిన కూడా ప్రారంభమవుతుంది, రాహువు కూడా రాబోయే సంవత్సరంలో ద్వితీయంలోకి మేషరాశిలోకి మార్పు చెందుతాడు, గురుడు వ్యయంలోకి మార్పు చెందుతాడు. ఎప్పుడైతే ఈ గురుడు రాహువు శని మార్పు జరుగుతోందో రేపు రాబోయే రోజుల్లో వచ్చే సంవత్సరము ఆరోగ్యపరంగా చాలా శ్రద్ధ వహించాలి. ఎంత శ్రద్ధ వహిస్తే ఆహార పానీయాల విషయంలో ఎంత మితంగా ఎప్పటి నుంచి అలవాటు చేసుకుంటూ ఉంటే రేపు రాబోయే పరిస్థితులు అంత అనుకూలంగా మార్తేశమని చెప్పేసి నేను గుర్తుంచుకోవాల్సిందిగా నేనైతే ప్రత్యేకించి మరీ తెలియజేస్తున్నాను. ఇంకా ఈ మీనరాశికి చెందిన వ్యక్తులు మీకు సంబంధించిన ముఖ్యమైన పనులు ఏదైనా ప్రారంభం చేసుకునే ఉద్దేశం కనుక ఉంటే చక్కగా 17వ తారీఖు లోపల ప్రారంభం చేసుకునే ప్రయత్నం చేయండి. పుణ్యక్షేత్ర సందర్శన యోగ్యం, పుణ్యక్షేత్ర సందర్శన భాగ్యము కనబడుతోంది. తల్లిదండ్రులు పెద్దలు గురువు యొక్క దీవెనలు తీసుకునే ప్రయత్నం చేయండి. గురువుకి సంబంధించి కుజ రవి బుధగ్రహాలకి సంబంధించి దోష పరిహారాలు చేసుకునే శక్తి ఉంటే అవి చేసుకునే ప్రయత్నం చేయండి. కనీసం నవగ్రహాలకి 27 ప్రదక్షిణాలు చేసేటువంటి శక్తి కలిగినా సరే అటువంటి ప్రయత్నం చేయండి. ఏమీ చేయలేని పరిస్థితుల్లో శివకేశవుల యొక్క దర్శనం చేసుకోండి. విష్ణుమూర్తి దర్శనము చేసుకోవాలి, ఇక్కడ శివుని యొక్క దర్శనం కూడా చేసుకోవాలి. ఈ రెండు దైవ దర్శనాలు చేసుకోవటం వల్ల ఏవైతే అనిస్థితి అంటూ ఉంటాం, కొంచెం కన్ఫ్యూజన్గా ఉండేటువంటి అవకాశం, కన్ఫ్యూజన్ క్రియేట్ వంటి పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయో అవి కొంచెం క్లియర్ అవుతాయి, కొంచెం ట్రాన్స్పరెన్సీ లైఫ్ వచ్చే అవకాశం కలుగుతుంది. కాబట్టి ఈ శివకేశవుల యొక్క దర్శనం మీకు మంచి స్థితిని కలిగిస్తుంది సుమా అని చెప్పేసి, ఆరోగ్యపరంగా కూడా మీకు ఒక పరిస్థితి మెరుగయ్యేలా కూడా చేస్తుంది సుమా అని చెప్పేసి నేను మీకు మరీ తెలియజేస్తున్నాను. ఇంకా కొనుగోలు అమ్మకాల విషయంలో కొన్ని సందర్భాలలో ఇక్కడ మీకు భాగ్యాధిపతి షష్టాధిపతితోటి, ఇక్కడ మిత్రగ్రహం అయినప్పటికీ కూడా షష్టాధిపతితోటి కలిసిన సందర్భంగా, సప్తమ కేంద్రాధిపతి అయినటువంటి బుధుడితో కలిసిన సందర్భంగా, అంటే మీకు అవసరం ఉన్నా అవసరం లేకపోయినా కొన్ని పరిస్థితులు ఇబ్బందికరంగా మారేటువంటి అవకాశము ఆరోగ్యపరంగా కనబడుతోంది. కొనుగోలు అమ్మకాలు కూడా చేసేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. కొన్ని కమిట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కమిట్మెంట్స్ కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం లేకపోలేదు. అంటే మీరు ఎక్కడైనా సరే ఏదైనా ఒక వస్తువు కొందామని కమిట్ అయ్యారు, మీ వస్తువు ఇంకో చోట అమ్ముదామని కమిట్ అయ్యారు, కొందామని కమిట్ అయిన చోట నుంచి కూడా ఏదో ఒక చిన్న సమస్య వచ్చే అవకాశము, అమ్మేటువంటి కమిట్ అయిన చోట కూడా మీ వస్తువు కొనుక్కునే వ్యక్తులు ఏదో ఒక చిన్న సమస్యని క్రియేట్ చేసే అవకాశం, ఈ రెండూ గోచరిస్తున్నాయి. దీన్ని చాలా జాగ్రత్తగా మీరు ఆచితూచి అడుగులు వేయాలి. ఇక్కడ రాహువు కేతువు బాగున్నారు బాగోలేదు అని కాదు, శని కూడా లాభస్థానంలో చాలా అత్యంత అద్భుతంగా యోగిస్తున్నాడు. ఎంత బాగా యోగించినప్పటికీ కూడా ఇక్కడ శని యోగిస్తున్నాడు, శుక్రుడు యోగిస్తున్నాడు, గురుడు కూడా సామాన్యంగా యోగిస్తున్నాడు, రాహుకేతులు యోగిస్తున్నారు. ఇన్ని బలమైన గ్రహాలు యోగిస్తూ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ కుజబుధ రవిగ్రహాల యొక్క కలయిక సంచార కాలము కొంచెం ఇబ్బందికరంగా ఉండేటువంటి అవకాశాలు లేకపోలేదు. ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించవలసిందిగా నేనైతే ప్రత్యేకించి మరీ తెలియజేస్తున్నాను. భార్యాభర్తల మధ్యన ఎటువంటి మాటా సందర్భాలలో ఇక్కడ పొంతన లేకుండగా ఒకరినొకరు దూషించుకునేటువంటి అవకాశం వచ్చినా కూడా అర్థం చేసుకుని అపార్థాలకి అనుమానాలకి దారి తీయకుండా
సంయమనాన్ని పాటించి మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లవలసిందిగా మీనరాశి వారికి ఈ సెప్టెంబర్ మాస ఫలితాల రూపంలో నేను ప్రత్యేకంగా మరీ మరీ తెలియజేస్తున్నాను. ఇంకా కనుక చూసుకుంటూ ఉంటే కనుక ఎవరితోటి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ మీనరాశి వారు ఘర్షణలకు అయితే దిక్కండి, డిబేట్లు పెట్టుకోవద్దు, ఎవరితోటి ఆర్గ్యూ చేయొద్దు, ఎవరిని నిందించవద్దు, మీరు నిందలపాలు కావద్దు. ఈ రెండు గుర్తుంచుకోండి. ఈ రెండూ గుర్తుంచుకోవడం వల్ల ఎప్పుడైతే మీరు అహం తగ్గుతుందో, అంటే కొంచెం ప్రౌడీ పర్సన్సే మీనరాశి చెందిన వాళ్ళు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అంటాం, ఇవి చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. మీకు అనుకూలమైన పరిస్థితి కనబడుతూ ఉంటే మీరు ఆటోమేటిక్గానే ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది. మీకు అనుకూలమైన పరిస్థితులు లేవు అనుకుంటే ఎదుటివాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ని తగ్గించే ప్రయత్నాలు చేసిన అవకాశం కనబడుతూ ఉంటుంది. అంటే ఇక్కడ మీ సెల్ఫ్ రెస్పెక్ట్ మాత్రం కోల్పోరు, పోగొట్టుకోకూడదు. అటువంటి సమయస్ఫూర్తి, అటువంటి తెలివితేటలు మీనరాశి వారికి కనబడుతూ ఉంటాయి. ఇక్కడ మేము గుర్తుంచుకోవాలి, మిమ్మల్ని కూడా కొంతమంది అబ్జర్వ్ చేస్తున్నారు. మీ గుణాలు, మీ పరిస్థితులు, మీరు ప్రవర్తించే తీరుతెనులు కూడా కొంతమంది అర్థం చేసుకుంటున్నారు, కొంతమంది అబ్జర్వ్ చేస్తున్నారు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. దానివలన మీ పరిస్థితి బాగుంటుంది. మీరు గౌరవం పొందాలి అని ఎంతలా కోరుకుంటారో, మీకు గౌరవం ఇచ్చేటువంటి వ్యక్తులు వాళ్ళు కూడా గౌరవం పొందాలి అంతే కోరుకుంటూ ఉంటారు. ఈ విషయం మీకు తెలియదుని కాదు, ఇక్కడ మీకు ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది అడ్డం వచ్చి మీరు దేన్ని ఒప్పుకోరు, కాంప్రమైజ్ కారు మీరు. నా మాటే నెగ్గాలి అనేటువంటి పంతం, అటువంటి ధోరణి కూడా ఈ యొక్క మీనరాశికి చెందిన వ్యక్తులు కొంతమందిలో కనపడుతోంది. ఎందువల్లంటే మీకు శని లాభస్థానం ముందు అత్యంత అద్భుతంగా యోగిస్తున్నాడు, చేసే ప్రతి పని ఎందు కూడా అభివృద్ధి అనేటువంటిది చాలా ఎక్కువగా చూపిస్తున్న కారణం చేత ఈ మీనరాశికి చెందిన వ్యక్తులకి తెలిసి కానీ తెలియక కానీ వ్యక్తిగత జాతకాల్లో శని యొక్క సంచారం అనుకూలంగా ఉండి మీ యొక్క జాతక పరిశీలన కూడా శని అనుకూలంగా కనుక ఉంటే, ఇక్కడ గోచారం ప్రకారంగా కూడా శని లాభస్థానం ముందు లాభాధిపతియే మకర రాశిని అనుకూలంగా ఉన్న కారణం చేత ఇక్కడ మీకు మరింత అభివృద్ధి కనపడుతూ ఉంటుంది. ఎంత అభివృద్ధి కనపడుతూ ఉన్నప్పటికీ కూడా జాగ్రత్తలు అయితే పాటించాలి, ఇది బాగా గుర్తుంచుకోండి. ముఖ్యంగా కొన్ని అవాంతరాలు, సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా నేనంటే ఏమిటి అనేది తెలిసిన ప్రయత్నం చేస్తారు. నా పని ఏమిటి, నేను ఎంతవరకు ఉండాలి, ఎదుటి వ్యక్తికి కూడా నేను ఎటువంటి గౌరవం ఇస్తే బాగుంటుంది, మీరు గౌరవం ఎవరోను కాదు నేను ఇస్తే బాగుంటుంది, ఆ వ్యక్తి నాకు రెస్పెక్ట్ ఇస్తున్నాడు కదా, నేను కూడా ఆ వ్యక్తి రెస్పెక్ట్ ఇవ్వడం వల్ల నాకు వచ్చే ఇబ్బంది ఏముండదు కదా, నా గౌరవం ఏం తగ్గదు కదా అనేటువంటి విషయాలు తెలుసుకోవడంలో ఈ నెల మీకు చాలా ఉపయుక్తంగా ఉంటుంది సుమా అని చెప్పేసి నేను ప్రత్యేకంగా మరీ మరీ తెలియజేస్తున్నాను. అంటే ఇక్కడ మీరు అపార్థాలు చేసుకుంటారు అని కాదు, అటువంటి గ్రహ సంచారకాలు నడుస్తున్న కారణం చేత నేను మీకు ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయవలసిన పరిస్థితి వచ్చింది. ఏది ఏమైనప్పటికీ మీనరాశికి చెందిన వ్యక్తులు చాలా తెలివైన వాళ్ళు ఏంటూ ఉంటారు. ముఖ్యంగా మాటలు పౌరుషంగా మాట్లాడకండి, ఎటువంటి వివాదాలు పెట్టుకోకండి. ఈ సమస్యలు మీకు రాకుండా ఉండడానికి నేను చెప్పిన ఈ పరిస్థితులు, ఇటువంటి మీరు మాట తీరు మార్చుకుంటే కనుక మంచి అభివృద్ధి, మంచి జీవితం మీకు ఉంటుంది సుమా అని చెప్పని ఈ కార్యక్రమం చూస్తే మీనరాశి వారికి ఈ 2021 సెప్టెంబర్ మాస ఫలితాలలో మరీ మరీ తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఆరోగ్యపరంగా కొంచెం కేర్ఫుల్గా ఉండండి. అష్టమాధిపతి అష్టమస్థానంలో శుక్రుడు యోగిస్తున్నాడు, యోగించడం లేదు అని కాదు, చాలా అద్భుతంగా యోగిస్తున్నాడు, కాబట్టి మీనరాశికి వైరగ్రహంగా చెప్పుకుంటూ ఉంటాం మనం. అలాగే బుధుడు కూడా ఈ మాసాంతంలో 4వ వారంలో సప్తమ కేంద్రాధిపతి అయిన బుధుడు మీకు అష్టమంలోకి ప్రవేశం చేయటం, బుధ శుక్రుడు యొక్క కలయిక, ఈ 2 గ్రహాల యొక్క కలయిక కూడా ఆరోగ్యం మీద కొంచెం ఎఫెక్ట్ చూపించే అవకాశం కనపడుతోంది. ఉదర సంబంధం వ్యాధులే కావచ్చు, నరాల యొక్క నిస్సత్వమే కావచ్చు, కండరాలకి సంబంధించినటువంటి ఇబ్బందులు, పెయిన్సే కావచ్చు, స్ట్రెస్లో అనేటువంటి అవకాశాలు, మెంటల్గా కొంచెం సఫర్ అయ్యేటువంటి అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్త వహించండి. అధికారులు ఏదైతే మీకు చెప్పానో అధికారులతోటి ఇబ్బందులు, వాగ్వివాదాలు కూడా గోచరిస్తున్న కారణం చేత, కొనుగోళ్ళు అమ్మకాల విషయంలో కూడా చిన్న చిన్న సమస్యలు గోచరిస్తున్న కారణం చేత మీనరాశికి చెందినవారు యోగ్యమైన కాలంలో శని యోగిస్తూ, రాహుకేతులు యోగిస్తూ, శుక్రుడు కూడా యోగిస్తున్న కాలంలో కూడా, అంటే యోగ్యతల ద్వారా యోగ్యతలదే, మంచి జరుగుతూనే ఉంటుంది, మంచి జరుగుతూనే ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తలు పాటించవలసిందిగా అది ప్రత్యేకంగా మరీ మరీ తెలియజేస్తున్నాను.
ఇంకా మీ పర్సనల్ హారోస్కోప్ అనాలిసిస్ చేయించుకోండి, అది చాలా చాలా ప్రముఖమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది. మీ పర్సనల్ హారోస్కోప్ అనాలిసిస్ చేయించుకుంటే ఎటువంటి దోషాలు ఉన్నాయి, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, రేపు రాబోయే రోజులు కూడా ఏవో సమస్యలు మనకి సూచిస్తున్నారు కదా, ఆ సమస్యలు అధిగమించడానికి ఎటువంటి పరిహారాలు ఎటువంటి ప్రక్రియలు పాటిస్తే మనకి భవిష్యత్తు బాగుంటుంది అనే విషయాలు తెలుసుకునే అవకాశం కలుగుతుంది. మీలో ఎవరైనా సరే మీ పర్సనల్ హారోస్కోప్ నా ద్వారా అనాలిసిస్ చేయించుకునే ఉద్దేశం కనుక ఉంటే ఈ పక్కనే కనపడిన నెంబర్కి ఫోన్ చేయండి, డేట్ ఆఫ్ బర్త్ విషయాలు తెలియజేయండి, తెలియజేసి జాతక పరిశీలన చేయించుకొని జాతక పరిశీలన దగ్గర రుసుము కూడా చెల్లించి మీరు ఏదైనా దోషాలు పరిహారం తెలియజేస్తే ఆ దోష పరిహారం కూడా చేయించుకుని మంచి భవిష్యత్తు పొందవలసిందిగా ఈ కార్యక్రమం చూస్తున్న మీనరాశి వారికి ఈ 2021 సెప్టెంబర్ మాస ఫలితాల తరపున మరీ తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి. అలా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నేను అప్లోడ్ చేయబోయే ప్రతి ఒక్క వీడియో మీకు వెంటనే ఇంటిమేట్ చేయబడుతుంది. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి షేర్ చేయవలసిన అవసరం లేకుండా మరి తదుపరి వచ్చే కార్యక్రమంలో మరిన్ని ఆసక్తికర విషయాలు తెలియజేసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.